శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. ఈ వీడియోలో ముందుగా మీకు తెలియపరిచేటువంటి రాశి మీనరాశి. ఈ మీనరాశి కలిగిన వారికి ఈ మే మాసమైనటువంటి ఐదో నెలలో ఈ రాశి కలిగిన వారి యొక్క ప్రేమ ఫలితాలు, ప్రేమకు సంబంధించినటువంటి విశేషాలు, విశ్లేషణలు, ఈ ప్రేమ యొక్క సమస్యలు, స్థితిగతులు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను. ముందుగా ఈ మీనరాశి కలిగినటువంటి వారిలో ముఖ్యంగా చాలా మంది భార్యాభర్తల్లో, అంటే భార్యాభర్తల్లో పెద్దల మెచ్చిన చేసినటువంటి వివాహం కానీ, సొంతగా లవ్ చేసుకుని చేసుకున్న పెళ్లి కానీ, ప్రేమించి పెద్దవాళ్ళని ఒప్పించి చేసుకున్న వివాహం కానీ, లేదంటే పెద్దవాళ్ళ ఆధ్వర్యంలో పెద్దలు చూసిన సంబంధంలో జరిగిన వివాహం కానీ, ఏదైతే భార్యాభర్తల మధ్య ఈ వివాహానికి సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉంటుందో, వీటిలో చాలామంది ఇప్పుడు ప్రజెంట్గా ఈ రాశిలో ఉన్నవారు భర్తను విడిచిపెట్టి భార్య కానీ, భార్యను విడిచిపెట్టి భర్త కానీ, పిల్లలు ఒక పక్కన, కుటుంబం ఒక పక్క, ఇరువురు మధ్యన తల్లిదండ్రులు సఫరవుతూ, నలుగురిలో నామకార్థంగా చెడుతూ, ఒకరిని ఒకరు కలుసుకొని దగ్గర అవ్వాలని ప్రయత్నాలు చేసిన అవి అవక, ఒక వైపున వారు ఒప్పుకున్నప్పటికీ ఇంకొక వైపు వారు వ్యతిరేకంగా మారి, చిన్న సమస్యని పెద్దదిగా మారి, వారి మధ్యలో ప్రేమలు అభిమానాలు తక్కువైపోయి పగల్లో నిత్యోత్పత్తులు పెట్టుకొని ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో, వారికి తప్పకుండా ఈ సమయకాలం వారు అర్థం చేసుకోవడానికి, ఏకమవటానికి, వారి మనసులో ఉన్న సమస్యని పోగొట్టుకోవడానికి, తిరిగి భార్యాభర్తలు ఒకరినొకరు ఒకటవడానికి కావలసిన కొన్ని పరిస్థితులు తప్పకుండా ఈ రాశి కలిగిన వారు జరుగుతాయి. అదేవిధంగా ఒక వ్యక్తిని ప్రేమించి ఆ ప్రేమ వ్యవహారం ప్రపోజ్ చేయటానికి సరైన సమయమేనా కాదా, చేస్తే రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది, మనకు అనుకూలంగా ఉంటుందా, ఇంకొక రకంగా ఉంటుందా, గత కొంతకాలంగా ఒక వ్యక్తితో కలిసి స్నేహంగా ఉన్నప్పుడు వారి మీద ప్రేమ అభిమానం ఉన్నా దాన్ని ఎలా తెలియపరచాలో తెలియజేయాలనుకున్న వారికి కూడా ఈ సమయకాలంలో తెలియచేయటం వలన వారికి ఒక మంచి స్పందన రావటం, ఎదుటివారు కూడా ఒప్పుకోవటం, తర్వాత వారి మనసులో దుఃఖం అనే భావం లేకుండా చాలా వరకు సంతోషంగా ఎదుటివారి నుంచి కూడా వారికి మంచి అనుకూల స్పందన రావటం కూడా జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది ప్రేమించుకున్నటువంటి వారు ప్రేమాభిమానంలో ఉండి చాలా కాలం ఎంతో అన్యోన్యతగా నలుగురికి తెలిసి తమ స్నేహితులకి, పబ్లిక్కి, ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళకి తెలిసినా కూడా వివాహం చేసుకుందామని ఎంతో ప్రేమించుకుని ఆశ పెట్టుకుని ఉన్నవారు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా దూరం అయిపోవటం, విడిపోవటం, కొన్ని సమస్యలు బాధలు రావటం, ఆ సమస్యలు బాధలు వచ్చి వారి వలన పెద్దవాళ్ళు, పెద్దవాళ్ళ వలన వీరు, ఈ నలుగురు సమాజంలో తెలిసిన వారి నుంచి తలెత్తుకోలేక మళ్ళీ తిరిగి దూరమైన వాళ్ళు ఒకటవుతామా లేదా అని ఎదురు చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ రాశి కలిగిన వారు, వారికి తప్పకుండా వీరి నుంచి వీరు ఎదురుపడటం కానీ, వారి నుంచి సమాధానం రావటం కానీ, లేకపోతే మళ్ళీ వారి ఇరువురు కలవటం కానీ, వారికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకొని ఆ సమస్యకు సంబంధించిన మార్గాన్ని వెతుక్కోవటం కానీ తప్పకుండా జరుగుతుంది ఈ సమయకాలం. అదేవిధంగా చాలామంది కూడా తమ ప్రేమ వ్యవహారాన్ని తల్లిదండ్రులు చెప్పుకోవడానికి, ప్రేమను వివాహం దాహ నడిపించడానికి కావాల్సినటువంటి తెలివి లేకుండా భయభ్రాంతులతో మనసులో పెట్టుకొని చెబితే ఏ సమస్య వస్తుందో, ఏ విధంగా అవుతుందో తెలియక బాధపడేటువంటి వారు ఎంతోమంది ఉంటారు. కానీ తమకు సంబంధించిన ప్రేమ వ్యవహారం ఏదైనా మనసులో ఉన్నప్పుడు దాన్ని తల్లిదండ్రులు చెప్పుకోవడం వలన ఈ సమయకాలంలో, ఈ మే మాస కాలంలో చెప్పుకోవటం అంటే మొదట 10 రోజులు దాటిన తర్వాత చివరి 20 రోజుల్లో చెప్పుకోవటం వలన వీరి విషయాలని, రాబోతున్న ఆపదలని కుటుంబీకులు అర్థం చేసుకోవటం, ఒకవేళ వారి వివాహం జరిపించాల్సిన ప్రభావం ఉంటే దాన్ని జరిపించే విధంగా వారు ఆలోచన చేయటం, వీరి మనసుకున్నటువంటి విషయాన్ని వారు ఒప్పుకునే పరిస్థితులు కూడా చేయటం తప్పకుండా జరుగుతుంది. కాబట్టి ప్రేమకు సంబంధించిన వివాహాలు 2 మనుషులకు సంబంధించింది, వివాహం అనేది 2 కుటుంబాలకు సమాజానికి సంబంధించింది. కాబట్టి ఏదైనా వారు తమ మనసులో ఉన్న విషయాన్ని తల్లిదండ్రులు తెలియపరుచుకుంటే తప్పకుండా ఈ సమయకాలంలో వారికి అనుకూలమైన స్పందన మాత్రం తప్పకుండా వస్తుంది. అదేవిధంగా చాలామంది కూడా కొన్ని బంధాలు, అంటే ఒక మనిషితో ఒక మనిషి పెట్టుకునే సంబంధం కానీ, ఒక మనిషితో ఒక మనిషి ఏర్పరచుకునే బంధం కానీ, అది సక్రమంగా ఉంటేనేమో సక్రమమైనటువంటి బంధం, అది అధర్మంగా ఉంటే అధర్మమైనటువంటి అక్రమ బంధం కూడా అంటుంటాం. అలాగే కొంతమంది వివాహమైన వాళ్ళలోనూ, స్త్రీలలోనూ, పురుషుల్లోనూ, కొన్ని పరిస్థితుల్లోనూ, వివాహం కాని వాళ్ళలో కూడా కొన్ని అనుకుని అనుచితమైనటువంటి సందర్భాలలో ఒకరి మీద ఒకరు డిపెండ్ అవ్వటం, ఒకరిని ఆశ్రయించి దగ్గరికి వెళ్ళటం, ఒకరి గురించి ఆశించి ముందుకు వెళ్ళటం, ఒకరి మీద మమకారంతో దగ్గరికి రావటం, అట్లాగా ఒక్కొక్కరికి ఒక తరహాలో ఉన్నటువంటి సమస్యల వల్ల ఏకమవుతూ ఉంటారు. కానీ మొదట్లో మంచిగా వెళ్ళినటువంటి వారు తర్వాత వాళ్ళు విడిపోవటము, దూరం అవటము, వారి వల్ల ఏదో ఒక విధంగా నష్టపోవటము, దానివల్ల ఏదో ఒక విధంగా బాధపడటము, అది ఎవరు చెప్పుకోవాలో తెలియలేక మానసికంగా కుంగిపోవటము,
ఇటువంటి ఎన్నో సంబంధించినటువంటి సమస్యల వల్ల, అక్రమమైనటువంటి అనవసరమైనటువంటి ధర్మంగాని అధర్మమైన బంధాల వల్ల బాధపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయకాలంలో కొంతవరకు పర్వాలేదు అనిపించినప్పటికీ ఇంకొన్ని విషయాల్లో కాస్త వేదన రోదన దుఃఖం బాధపడపడాల్సిన పరిస్థితులు కూడా అధికంగానే ఉన్నాయి. కాబట్టి ఆయా వ్యవహారాలు ఆ విషయాల్లో కూడా తగు జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈ రాశి కలిగిన వారికి ముఖ్యంగా ప్రేమకు సంబంధించినవి కానీ కొన్ని సంబంధ బంధాలకు సంబంధించినవి కానీ ఏవైనా సమస్యలు వస్తాయి అంటే అవి ముఖ్యంగా మధ్యవాల వలనో, తమతో స్నేహంగా ఉండి తమను విరుకుని పెట్టాలనుకునేవారు, తమ నిర్ణయాన్ని ఎదుటివారు సరిగ్గా గౌరవించలేకపోవటం, తమకు నచ్చినట్టుగా చేయటం వలన, పక్కవారు చేయటం వలన, వారి వలన మీరు బాధపడటం, ఎన్ని విధాలుగా ఎదుటి వలన సమర్థించి చెప్పాలనుకున్నప్పటికీ మీరు నిర్ణయాలు సరైనటువంటి ఒక నేమ్ లేకపోవటం వల్ల వాళ్ళు దాని గురించి మనోవేదన పడటం కూడా జరుగుతాయి. చాలా వరకు కూడా వీళ్ళ ప్రేమ వారాల సమస్యలు ఏదైనా వచ్చేది ఉంది అంటే అది ముఖ్యంగా వారి వారి యొక్క పరిస్థితులు వారి మధ్యలో కొంతమంది సమస్యలు సృష్టించేవారు, వారి తొందరపాటు వలన వారు మాట్లాడే విధానాలు సరిగా లేకపోవటం, ఈగోకి వెళ్ళటం, ఏం కాదు ఇది కాకపోతే ఇంకో స్థితిలో వెళ్ళొచ్చు అనుకోవటం, ఒకరు స్నేహంగా వచ్చి వారు వారిని మధ్యలో వచ్చిపరుచుకోవటం, ఇలాంటి కొన్ని పరిస్థితుల వలన చాలామందికి ప్రేమ సంబంధించిన సమస్యలు రావటం జరుగుతాయి. అలాంటి సమస్యతో బాధపడి ఈ రాశిలో ఉన్న ఎంతోమంది కూడా ఒక సమస్య ఎదురైనప్పుడు దాన్ని ఏ విధంగా తీర్చుకోవాలనేది తెలియకుండా ఆ సమస్యని విషాదంగా మలుచుకోవటం, అది వారి జీవితానికి శాపంగా మార్చుకోవటం, కొన్ని లేనిపోయిన అలవాట్లకి అలాగే కుటుంబీకులను బాధ పెట్టేదానికి, సమాజానికి చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఏదైనా సమస్య మొదలైనప్పుడు దాని పక్కనే పరిష్కారం ఉంటుందనేది కూడా దృష్టిలో పెట్టుకొని ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలో తెలుసుకొని చేసుకోగలగాలి. అలాగే మీకు మీ కుటుంబానికి మీ రిలేషన్లో మీ బంధువులు కానీ ఇటువంటి ప్రేమకు సంబంధించిన ఎంత పెద్ద సమస్యతో బాధపడుతున్న వారు ఉన్నా తప్పకుండా మమ్మల్ని కన్సల్ట్ చేయండి. మీ సమస్యకు 100% పరిష్కారం దొరుకుతుంది. సర్వే జన సుఖినో భవంతు.